కాబట్టి ఇప్పుడు మీ సంతోషం ఏ విధంగా? ఆల్రెడీ సంతోషాన్ని ప్రతి తెలుగువాడు భారతదేశంలో ఏపీ ఎవరు గెలుస్తా అంటే అది ముందు ఊహించిందేమ్మా, ఈరోజు కొత్తగా చెప్పేదేం లేదు. ఆల్రెడీ ప్రతి ఒక్క మనిషికి గెలిపోవడంలో ఏదనేది ఆల్రెడీ ముందు డిసైడ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ లీడింగ్ లోకి వచ్చేసింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ 100 సీట్లు ఎప్పుడో ఫస్ట్ నుంచి కూడా 100 సీట్లు గెలిచా అని చెప్పేసి ఆల్రెడీ ముందు డిసైడ్ అయిపోయింది. ఈరోజు కొత్తగా చెప్పేదేం లేమ్మా. అంటే ఇప్పుడు కౌంటింగ్ విధంగా చూసుకున్నట్టయితే మనకి జగన్ ఆల్రెడీ చెప్పారు కదా, వై నాట్ 175 అని చెప్పేసి, సో అది ఎవరిని ఉద్దేశించి అనుకోవచ్చు? వై నాట్ 175 అంటే ఆయనకి నాట్ మాకు ఎస్ అంటే ఆ 175 మాకి, ఆయనకి నాట్ అంటే ఆయనకి లేదు అని అర్థమైపోయింది. ఆయన చెప్పేశాడు వై నాట్ అంటే ఐఎమ్ నాట్ 175, యువర్ నాట్ యువర్ ఎస్ 175 అంటే తెలుగుదేశం పార్టీకి 175 అని చెప్పి ఆయన చెప్పేశాడు. తెలియదు ఎవరు జగన్మోహన్ రెడ్డి వై నాట్ అంటే ఐఎమ్ నాట్ కాదు అని చెప్పేది. మీరే 175 కొడుతున్నారు, నాన్న లేదు, ఇది క్లియర్ గా. బయట విమర్శలు చూసుకున్నట్టయితే మనకి ఆ రెవెన్యూ లేని రాష్ట్రంలో ఇలాంటి హామీలు ఎలా నెరవేరుస్తారు బాబు అని వినిపిస్తుంది కదా. ఆల్రెడీ ప్రపంచ చరిత్రలోనే ఒక హైదరాబాద్ని, ఎక్కడ హైదరాబాద్ ఉందంటే భారతదేశంలో ఇంతవరకు ఎవరికి తెలియదు. భారతదేశంలోనే హైదరాబాద్ నిలబడి చరిత్ర ఒక చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉంది. ఒక ఐటీ సిటీ అయితేనేమి, ప్రతిదీ ఏదన్నా రోడ్డు చూసుకోవడం, అవుట్డోర్ రింగ్ రోడ్ అయితే ఎయిర్పోర్ట్ అయితేనేమి, విద్యా భవనాలు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు కట్టించినవి అందరూ తెలుసు ఆల్రెడీ. మరి ఇప్పుడు కొత్తగా చేసేమంది, ఆ దానికి మించి చేస్తాడు. అప్పుడు లేనప్పుడే తక్కువ చేసేవాడు, ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు, చేశారు కంపల్సరీ. ఎన్ని సీట్లు వస్తాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. టీడీపీ విజయం కంపల్సరీ విజయం, కంపల్సరీ 100 సీట్లు పైన మేము అనుకున్నాం. కానీ ప్రజాదేవులు మాత్రం ఓటర్ దేవుళ్ళు, 100 సీట్లు కాదు కదా, 150 సీట్లు వచ్చి కూడా అత్యాహపడే అవసరం లేదని చెప్పేసి గట్టి అనుకున్నాం. ఆర్మస్థాన్ 104 సీట్లు కంపల్సరీ అన్నాడు కదా. ఇప్పుడు ఆర్మస్థాన్ అనేది ఇప్పుడు ఒకటేమ్మా, ఇప్పుడు ఎవరు ఛానల్లో వాళ్ళు రీడింగ్ కోసమో రేటింగ్ కోసమో పిఆర్పి కోసమో వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరిని వద్దని కాదు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏమి, వాళ్ళకి పిఆర్పి కావాలి. ఎవడో ఒకరు మాట్లాడితే ఏమి, అందరూ ఒక వంక మాట్లాడు, ఒకరు ఒక మాట మాట్లాడితేనే ఆయన గురించి చూస్తారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి వచ్చాము అంతే కదా, తప్పేముంది, ఆయన ఇష్టం అది. కానీ ఇప్పుడు గెలిచినాము కదా, ఆయన ఇప్పుడు ఆయన తప్ప ఒప్ప అనేది ప్రజలు చూస్తారు ఇప్పుడు. ఓకేనా?